శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతి నమః ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. మరి నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ వికారినామ సంవత్సరం చైత్రమాసం ది 34/2019 తేదీ మంగళవారం. ఈరోజు బహుళ ఏకాదశి రాత్రి 12:17 వరకు ఉంది. శతభిషం 8:12 వరకు ఉంది. ఇంద్రము తెల్లవారుచే 5:08 వరకు, భవ 11:14 వరకు ఉంది. వర్జం మధ్యాహ్నం 3:22 లగాయితు 5:08 వరకు ఉంది. అమృతం రాత్రి 2:01 వరకు ఉంది. దుర్ముహూర్తం 8:14 లగాయితు 9:05 వరకు. మళ్ళీ తిరిగి రాత్రి 10:53 లగాయితు 11:38 వరకు ఉంది. ఈరోజు వరుధిని ఏకాదశి, వాతావరణం మేఘాడంబరంగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి భరణీ నక్షత్రం మొదటి పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మీనరాశిలో తెల్లవారుజాము 4:14 ప్రవేశిస్తాడు. కుజుడు మురగశిర మొదటి పాదంలోను, బుధుడు రేవతి 3 పాదంలోనూ సంచరిస్తున్నారు. గురుడు జ్యేష్ఠ 4 పాదంలోను, శుక్రుడు రేవతి 1 పాదంలోను, శని పూర్వాషాఢ 4 పాదంలోను, రాహు పునర్వసు 3 పాదంలోను, కేతు ఉత్తరాషాఢ 1 పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలు, మరి ఈరోజు మంగళవారం పూర్వభాద్ర నక్షత్రం కావడం చేత ఏ విధమైనటువంటి ప్రత్యేకించబడినటువంటి సుముహూర్తాలు చెప్పబడలేదు. ఇక సాధారణ క్రయ విక్రయాలు సాధారణంగా చేసుకోవచ్చు. ఇక నేటి రాశి ఫలితాలను మనం పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. చేసే ప్రతి పనిలోనూ కూడా ఉత్తేజం కలుగుతుంది. ఆశావాద దృక్పథంతో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యం పెరుగుతుంది, మానసిక శక్తి పెరుగుతుంది. ప్రతి పని నేను చేయగలననేటువంటి ధీమాతోటి మీరు ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా విజయం మిమ్మల్ని వరిస్తుంది. మంచి అవకాశాలు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా మరి అనూహ్యమైనటువంటి ధనలాభం సిద్ధిస్తుంది. మీరు చేసేటువంటి ఈరోజు ముఖ్యంగా లాభానికి సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యవహారాల్లో లాభానికి ధనాపేక్షకు సంబంధించిన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. మీ మనసంతా కూడా మరి యొక్క ధనయోగం పట్ల ఎక్కువగా పరిభ్రమిస్తూ ఉంటుంది. ఈరోజు ఎక్కువగా మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ధనాపేక్షకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పని కూడా ఆపేక్ష ఉన్నంతగానే లాభం కూడా సిద్ధిస్తుంది. యోగవంతమైనటువంటి కాలంగా ఈరోజు గడుస్తుంది. మనోధైర్యాన్ని పొందుతారు. బంధుమిత్రుల సహకారం, భార్యాపుత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. మీకు ఎదురు లేదని నిరూపించుకునేటువంటి అవకాశం ఉంది. సంఘంలో కూడా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మీ యొక్క రుణాలకు సంబంధించి, అప్పులు సంబంధించి కొన్ని ఈరోజు తీర్చేసి మరి రుణ విముక్తులు అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు మంచి శుభ ఫలితాలని పొందేటువంటి అవకాశం ఉంది. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి మరింత అభివృద్ధికరమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసేటువంటి స్త్రీ పురుషులు అందరికీ కూడా మరి ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సుఫలితాలతో కాలం గడుస్తుంది. ప్రతి పనిలోనూ కూడా మీకు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. అన్నింటా కూడా మీరు చాలా చక్కగా రాణించగలుగుతారు. అన్ని విషయాల్లోనూ కూడా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీకు అందరి సహకారం పూర్తిగా లభిస్తుంది. పూర్వ స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలిసేటువంటి అవకాశం కనబడుతోంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక ఆనందాన్ని పొందుతారు. ఈరోజు మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలకు సంబంధించి నూతన ప్రాజెక్టుల్ని పట్టాలు ఎక్కించడానికి ప్రయత్నం చేస్తారు. మరి కొత్తగా బిజినెస్ చేసేటువంటి వ్యక్తులకు కానీ, నిరుద్యోగులకు కానీ మరి ఈరోజు శుభవార్త. నూతన ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి మంచి వార్తలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా మీకు ఎదురులేనిది విషయాల్ని, ఎదురులేనితనాన్ని మీరు మీ చుట్టూ కూడా అలవర్చుకునేటువంటి అవకాశం కనబడుతుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. బంధుమిత్రుల సహకారం, భార్యాభర్తల సహకారం పూర్తిగా లభిస్తుంది. అన్నింటా కూడా మీ యొక్క మాట పైచేయిగా కొనసాగుతుంది. ఆరోగ్యం కాస్త మందగమనంలో కొనసాగవచ్చు. కోపస్వభావం పెరుగుతుంది, ఉష్ణోగ్రత పెరుగుతుంది. అయినప్పటికీ కూడా మీకు ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాల్లో చేసుకునేటువంటి వ్యక్తులు అందరికీ కూడా సాధారణ ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఆక్వా రంగాల వ్యక్తులకు కూడా సాధారణ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా మరి సాధారణ ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అత్యద్భుతమైనటువంటి సుఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలకు చాలా అనుకూలం. మీకు అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. మీ ఇంట వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల నిర్వహణకి పునాదులు వేయడానికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మరి చక్కని విజయాన్ని ఆస్వాదిస్తారు. ప్రతి పని యందు కూడా మీకు మంచి సుఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన బంధుమిత్రుల కలయిక మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. చాలా చక్కటి మంచి విజయాలను సాధిస్తారు. ఈరోజంతా కూడా మీరు ఆనందకరమైనటువంటి పరిస్థితుల మధ్య మీ యొక్క రోజు చాలా చక్కగా ఆనందంగా గడుస్తుంది. బంధుమిత్రుల సహకారం, భార్యాభర్తల సహకారం పూర్తిగా లభిస్తుంది. ఇంటా బయట కూడా మీ సంఘంలోనూ కూడా మరి గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అభివృద్ధికరంగా మీరు అన్ని పనులు కూడా చాలా చక్కగా నెరవేర్చుకోగలుగుతారు. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాలు చేసేటువంటి వ్యవహారాలు చేసిన వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా అనుకూలం. ఇతర రంగాల వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్నింటా కూడా అవయోగం కనబడుతోంది. అకారణ కలహం, మిత్రులు కూడా శత్రువుల్లా ఇబ్బంది పెట్టడం, బంధుకలహం, స్త్రీ కలహం వచ్చేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పోగొట్టుకుంటారు, మనశ్శాంతిని పోగొట్టుకుంటారు. అకారణమైనటువంటి కలహాల వల్ల, ఇబ్బందుల వల్ల పోలీసు కోర్టు కేసులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శత్రుభయం పెరుగుతుంది. ఆరోగ్య పరిస్థితి కంట్రోల్ తప్పచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా మీకు అనుకున్నంత స్థితిలో లేకపోవడం వల్ల సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఆరోగ్య విషయంలో
మరి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి, ముఖ్యంగా స్త్రీలు లేదా పెద్దవాళ్ళకి సంబంధించి ఆరోగ్య పరిస్థితి మిమ్మల్ని కలవరపెట్టచ్చు. చిన్నపిల్లలు, మీ ఇంట్లో ఉండేటువంటి పెంపుడు జంతువులు, వాళ్ళు చేసేటువంటి వ్యవహారాల వల్ల ప్రమాదాలని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది కార్యకలాపాలు చేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఆక్వా రంగాల వ్యక్తులకు కూడా, అలాగే ఇతర రంగాల్లో పనిచేసేటువంటి స్త్రీ పురుషులు అందరికీ కూడా మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజు ఏమాత్రం అనుకూలంగా లేదు. సాధారణ శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా బంధుమిత్రులతోటి కలహ వాతావరణం, గృహ వాతావరణాలు కూడా కలహ వాతావరణం, భార్యతో కలహ వాతావరణం ఏర్పడేటువంటి, భార్యాభర్తలతో కలహ వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా సమస్యాత్మకంగా ఉండొచ్చు. బంధుద్వేషం మరి కలగడానికి అవకాశం కనబడుతోంది. మీ మీద మరి బంధువులందరూ కూడా కక్ష కట్టినట్టుగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి దానికి తగ్గట్టుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఎప్పటి నుంచో మరి నిలిచిపోయినటువంటి కొన్ని కార్యక్రమాలు మరి ఈరోజు ప్రారంభించడానికి కూడా మరి అవకాశం కనబడుతోంది. అలాగే మరి కాస్త సుఫలితాలు కూడా ఈరోజు కనబడచ్చు, గోచరించవచ్చు. అన్నింటా కూడా ధనానికి లోటు లేదు, ధన సమృద్ధికి లోటు లేదు. ఆదాయం విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బందులు లేవని చెప్పుకోవచ్చు. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలు చేసే వ్యక్తులు అందరికీ కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు, శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా సుఫలితాలు ఉంటాయి. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతుంది. ఈరోజు చక్కటి గృహ వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లోనూ బయట కూడా సహకారం పూర్తిగా లభిస్తుంది. అన్నింటా కూడా సుఫలితాలు ఉంటాయి. మరి ఈరోజు మీ సంతానానికి సంబంధించినటువంటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. నవదంపతులకి మరి సంతాన పరమైనటువంటి శుభవార్తలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆదాయం విషయంలో మాత్రం లోటు లేదు. ధనానికి సంబంధించినంత వరకు మీకు ఏ విధమైనటువంటి సమస్యలు లేవు. నూతన వస్తు, వస్త్ర, వాహన అలంకారాది సమకూర్చుకోవడానికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మరి ఈరోజంతా కూడా అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా గడుస్తుంది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాలు చేసుకునేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకి, స్త్రీ పురుషులు అందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి తులారాశి. ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సంఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా మరి వృత్తిక రాశి వారికి చాలా చక్కటి మంచి ఫలితాలు ఎదురవుతాయి. గృహ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. ఇంటా బయట కూడా మరి మీకు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంట్లో చాలా చక్కటి గృహ వాతావరణం మీకు ఈరోజు సమకూరేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక శక్తి పెరుగుతుంది. అన్నింటా కూడా మీకు అద్భుతమైనటువంటి చాలా చక్కటి మంచి వాతావరణం ఈరోజు లభించేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క తల్లిగారి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. మాతృ సంబంధించి
ఆవిడ ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువ శ్రద్ధ చూపించేటువంటి అవకాశం ఉంది. అలాగే తల్లిగారి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విభజనకు సంబంధించి కూడా మరి ఈరోజు కొన్ని మరి రాతగోతలు చేసుకోవడానికి, స్థిరాస్తి విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. గృహ వాతావరణం కూడా చాలా చక్కగా నూతన ఫర్నిచర్తో అలంకరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు, కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. వాహనాలని కొత్త వాహనాలను సమకూర్చుకోవడం, వాహనాలకు రిపేర్లు చేయడం వంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్ రంగాల్లో రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ అందరికీ కూడా ఈరోజు మంచి సుఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం మాత్రం కాస్త మందగమనంలో కొనసాగవచ్చు. వైద్యపరమైనటువంటి సలహాలు తీసుకోవాల్సి రావచ్చు. రక్తానికి సంబంధించినటువంటి అలర్జీలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆధ్యాత్మికత భావనలు పెరుగుతాయి, గురు భావనలు పెరుగుతాయి. గురువులు పెద్దల్ని సందర్శిస్తారు, బాబాలు స్వామీజీలు వంటి వారిని సందర్శించేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి పదంలో నడుస్తారు, పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు, తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఉంది. నూతన దేవాలయ సందర్శనలు చేయాలనేటువంటి ఉత్సుకతను ప్రదర్శిస్తారు. అన్నదానం, ఇతర వృద్ధాశ్రమాలకి డొనేషన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి పదంలో కొనసాగుతారు, ఆర్థికంగా బలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో కొనసాగేటువంటి అవకాశం కనబడుతుంది. సాధారణ వృత్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ, ఇతర రంగాల్లో పనిచేసే వారికి కానీ సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనస్సు రాశి. ధనుసు రాశి వారికి మరి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి. చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మరి శుభాశుభంగా ఉంటుంది. అన్నింటా కూడా మరి అనుకూల ఫలితాలు కలుగుతున్నప్పటికీ కూడా ఆరోగ్య పరిస్థితి మందగమనంలో కొనసాగడం, ఆర్థిక విషయాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావడం, కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి రావడం వల్ల ఈరోజంతా కూడా మరి కఠినమైనటువంటి మరి వాతావరణం మీ చుట్టూ ఉండేటువంటి అవకాశం ఉంది. ధైర్య సాహసాలతో మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక శక్తి బాగుంటుంది. ఇంటా బయట కూడా సంఘంలోనూ కూడా గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంత విభిన్నంగా ఉన్నప్పటికీ కూడా మీరు అన్ని విషయాల్లోనూ కూడా మరి చాలా చక్కగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతోంది. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా శుభాశుభ మిత్రం ఫలితాలు కనబడుతున్నాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా నిబద్ధత, నిజాయితీ కలిగి ఉండడం వల్ల మంచి ఆర్థిక పరిస్థితిని కొనసాగుతుంది. ఈరోజంతా కూడా ప్రతి పనిలోనూ కూడా ఆదాయ మార్గాలను వెతుక్కుంటారు. ప్రతి పనులను కూడా మరి రెట్టింపు లాభాలను పొందడం ఎలా, మరి వ్యాపార అభివృద్ధి చేయడం ఎలా, ఉద్యోగంలో కూడా ఏ విధంగా మనం నడుచుకోవాలనేటువంటి కార్యక్రమాలు ఎక్కువగా మీ యొక్క మనసు మానసికంగా మీ చుట్టూ కూడా పరిభ్రమించేటువంటి అవకాశం కనబడుతుంది. నూతన వ్యాపారాల పట్ల, వ్యాపార విస్తరణ పట్ల ఎక్కువ మీరు శ్రద్ధ చూపించేటువంటి అవకాశం ఉంది. అలాగే మీ యొక్క చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఈరోజు నిబద్ధతతోటి నిజాయితీ చేస్తారు. అన్నింటా కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాలు చేసేటువంటి వ్యవహారాలు అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి కానీ, ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు, స్త్రీ పురుషులు అందరికీ కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ధైర్యంగా ఉంటారు, మానసిక శక్తి పెరుగుతుంది, మనోధైర్యం పెరుగుతుంది.
అంతా కూడా మీరు చెప్పిందే చేసేట్టుగా ఉంటుంది, ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు, సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్ట పెరుగుతాయి, అభివృద్ధి కారకంగా ఉంటుంది. ఇంట బయట కూడా గృహ వాతావరణం, బయట వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన బంధువుల్ని కలుసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఆరోగ్యరీత్యా బలంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మీకు కొనసాగడంలో మెలగడం వల్ల మీకు వచ్చిన సమస్యలు ఏమీ లేవు. అలాగే ఈరోజు సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాలు పనిచేసేటువంటి వ్యక్తులందరికీ కానీ, రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి కానీ, ఇతర రంగాల వ్యక్తులకు కానీ అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిలోనూ కూడా వ్యతిరేకత, ప్రతి పనిలోనూ కూడా మరి విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు కనబడుతుంది. మరి సౌందర్య సాధనాలకు ఎక్కువ డబ్బును ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. అవన్నీ విఫలం కావడం చేత మళ్ళీ కొత్త వస్తువులు కొనుక్కోవాలని పరిస్థితి. ఇన్కమ్ ట్యాక్స్ నిర్ణయాల్లో, ఆడిటింగ్ నిర్ణయాల్లో మరి కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చు. సాంకేతిక సమస్యల వల్ల మరి అదనంగా కొంత సొమ్ముని ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మీకు ఎదురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. అన్నింటా కూడా మీరు ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ కనబడుతోంది. ఈరోజంతా కూడా చేసేటువంటి ప్రతి పని కూడా నిష్ప్రయోజనం అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. ఒకే వస్తువుని 14-15 సార్లు కొనుగోలు చేయటం, ఒకే వస్తువుని రిపేర్ చేయవలసి రావడం వంటి కార్యక్రమాల వల్ల అదనపు సొమ్ము ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. వేస్ట్ ఖర్చులకి, అనవసరమైనటువంటి దుర్వ్యయాలకి మరి ఈరోజు ప్రాతిపదికగా నిలబడేటువంటి అవకాశం కనబడుతుంది. ఆరోగ్యరీత్యా మరి కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆరోగ్యరీత్యా కూడా కొంత సొమ్ముని వేస్ట్గా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. సాధారణ ఉద్యోగ, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాలు చేసుకునే వ్యక్తులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ, ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి.